హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనమైతే రైల్వేకి జరిగేటువంటి పిఈటి ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం కదా దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాము చాలామంది ఇంకా గ్రూప్ డి వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ గ్రూప్ టీ రాస్తున్న వాళ్ళకైతే ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు కానీ చాలామంది కొత్త వాళ్ళు అయితే రావటం జరిగింది వాళ్ళందరికీ పిఈటి ఎప్పుడు ఉండిద్ది ఏంటి అనేటువంటి ఆలోచనలతో ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వాళ్ళందరికీ చాలా చాలా క్లియర్ అయితే కావట్లేదు అందుకని నేను ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు వీడియోలో మనం ఆ పీఈటీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అయితే మనకి యొక్క రిజల్ట్స్ నాకు తెలిసి అయితే ఒక నవం నవంబర్లో ఓకేనా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ రావచ్చు ఇంకా పీఈటి నాకు తెలిసి ఫిబ్రవరి మార్చి ఆ టైంకి అయితే ఉండొచ్చు అనేది నా యొక్క అంచనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అదొక అంచనాకైతే వస్తున్నాము అయితే ఈరోజు అసలు పీఈటీకి ఎంతమందిని పిలుస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే వన్ ఇస్ టు త్రీ రేషియోలో అయితే మనల్ని పిలుస్తాడు ఫ్రెండ్స్ పిఈటీకి ఎంతమంది అది కేటగిరీ వైజ్గా గమనించండి చాలామందికి డౌట్ ఉంది ఎలా పిలుస్తాడు పిఈటీకి వన్ ఇస్ టు త్రీ రేషియో అని తెలిసినా కానీ అది ఎలా పిలుస్తాడు అనేది ఉందంటే కమ్యూనిటీ వైజ్గా అయితే కన్ఫామ్గా పిలుస్తాడు ఓకేనా మీకు నోటిఫికేషన్లో కదా మెన్షన్ అయితే చేశాడు అయితే మనకి పీఈటీలో మెన్స్కి ఉమెన్స్కి సపరేట్ సపరేట్గా ఉంటాయి అది ఏంటిదంటే మనకి పీఈటీలో రెండే రెండు టెస్ట్లు అయితే ఉంటాయి అది ఒకటి రన్నింగ్ ఒకటి వెయిట్ లిఫ్టింగ్ ఓకేనా ఈ యొక్క ఫస్ట్ మనము వెయిట్ లిఫ్టింగ్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఒక మేల్ పర్సన్ గురించి మాట్లాడుకుంటే అతడు థర్టీ ఫైవ్ కేజెస్ ఈ యొక్క ఇసుక బస్తాను కనుక అతనే లిఫ్ట్ చేసుకోవాలి ఓకేనా తనతోటి తనే లిఫ్ట్ చేసుకొని భుజం మీద పెట్టుకొని ఇంకా దాన్ని ఒక హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో అయితే మరి వెళ్ళి వెళ్ళిపోవాలి ఇది చాలా ఈజీగా అయితే పాస్ అవుతారు కానీ ఎవరికైతే బోన్ సర్జరీ కానీ ఓకేనా ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే చేయలేరు కొంచెం మోకాళ్ళలో నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి కొన్ని ఫ్రాక్చర్స్ అయి ఉంటాయి మనకు చిన్నప్పుడు లేదా రీసెంట్గా బైక్స్ యాక్సి యాక్సిడెంట్ ఇలా జరుగునటువంటి వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అయింది ఇంకా సెకండ్ పాయింట్ ఉమెన్స్కి చూసుకున్నట్లయితే సేమ్ ఉమెన్స్ కూడా ఈ యొక్క హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో వెళ్ళాలి కాకపోతే వీళ్ళకి వెయిట్ అనేది డిఫరెంట్ కేవలం ట్వంటీ కేజెస్ మాత్రమే ఉమెన్స్కి మరి ఆ యొక్క బస్తా అయితే ఉండిద్ది మ్యాన్స్కి ఉమెన్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ వెయిట్ని వెయిట్లో ఫిఫ్టీన్ కేజెస్ అనేది డిఫరెన్స్ అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మనకి జరిగేటువంటి సెకండ్ ఏంటంటే రన్నింగ్ అనమాట పరిగెత్తటం ఈ యొక్క మెన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషులకు చూసుకున్నట్లయితే మెన్స్కి ఈ యొక్క రన్నింగ్ అనేది ఒక కిలోమీటర్ అని చెప్పుకోవచ్చు ఒక కిలోమీటర్ని వచ్చేసరికి నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు అయితే మరి వీళ్ళకి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు ఇంకా నెక్స్ట్ మనకు ఉమెన్కి చూసుకున్నట్లయితే డిస్టెన్స్ సేమ్గా ఉండిద్ది సేమ్ హండ్రెడ్ మీ థౌజండ్ మీటర్స్ అంటే ఒక కిలోమీటర్ అని చెప్పుకోవచ్చు ఒక కిలోమీటర్ని ఉమెన్ వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఐదు నిమిషాల నలభై సెకండ్లు అయితే ఇవ్వటం జరిగింది ఒక మేల్ మేల్కి ఫీమేల్కి ఒక టైం వ్యారియేషన్ వచ్చేసరికి వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అయితే ఇవ్వటం జరిగింది ఒక నిమిషం ముప్పై సెకండ్లు మ్యాక్సిమం ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా క్వాలిఫై అవుతారు ఎటువంటి మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఇంకా నేను కొన్ని రూల్స్ అయితే చెప్పాలి ఇంకా ఈ యొక్క పీఈటి టెస్ట్కి ఎగ్జామిషన్ ఎవరికైనా ఉండిద్దా అంటే చెప్తాను వినండి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా ఎగ్జామిషన్ అయితే ఉండిద్ది కాకపోతే ఒక పాయింట్ మీరు ఖచ్చితంగా అప్లికేషన్లో పెట్టేటప్పుడు మీరు పీడబ్ల్యూడీ అని అప్లై చేసి ఉండాలి ఓకేనా మీ యొక్క అప్లికేషన్ అనేది పీడబ్ల్యూడి క్యాండిడేట్ అని ఒక అప్లై అప్లికేషన్ పెట్టుకొని ఉండాలి ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతాను ఎగ్జాంపుల్ కాదు ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషనే ఒక సిస్టర్ అయితే ఉన్నారు తన పేరు అరుణ మన సబ్స్క్రైబర్ అనమాట పాపం తను ఎన్టీపీసీకి మంచిగా రాశారు లెవెల్ సిక్స్ స్టేషన్ మాస్టర్కి కానీ ఈ యొక్క మెరిట్ సైకో కూడా పాస్ అయ్యారు మెరిట్లో ఫైవ్ మార్క్స్లో అయితే డిఫరెన్స్ వచ్చింది ఓకే ఇంకా లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూ రాశారు కానీ అందులో అయితే కొంచెం మంచి స్కోర్ అయితే రాల తనకి కొంచెం అదొక ప్రాబ్లం అదొకటి కొంచెం ప్రాబ్లం అయింది ఓకే ఇంకా గ్రూప్ డి ఎగ్జామ్ అయితే మనకి రీసెంట్గా జరిగినాయి కదా ఇందులో ఆ సిస్టరు రాశారు ఎందుకంటే ఎన్టీపీసీకి కూడా కొంచెం ప్రిపరేషన్ ఉంది కాబట్టి ఏంటంటే గ్రూప్ డికి మంచిగానే అయితే రాయటం జరిగింది కానీ వాళ్ళకి ఏం జరిగిందంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇది కొంచెం బోన్ సర్జరీ అయితే కొంచెం జరిగిందంట అది వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్స్ మీరు కొంచెం పరిగెత్తితే మీకే ఇబ్బంది అని చెప్పారంట వాళ్ళు కొంచెం స్పీడ్గా కూడా నడిచి ఒక వన్ మినిట్ నడిస్తేనే నొప్పి వచ్చేసిద్దిద్దంట అక్కడ అక్కడ ఫ్యాక్చర్ ఇబ్బంది అయిన దగ్గర ఇంకా అలాగే ఇంకా రన్నింగ్ ఏం చేయగలరు ఇలా చాలామంది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏం జరిగిందంటే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు నార్మల్ పర్సన్ అని అప్లై చేశారు కానీ తర్వాత ఏం జరిగింది ఏదో బోన్ ఫ్యాక్చర్ అయ్యో లేకపోతే ఏదో ఒకటి కొంచెం పడ్డందుకు ఆ ఎముక విరగినందుకు ఏదో ఒకటి సం ప్రాబ్లమ్స్ అయితే రావటం జరిగింది చాలామందికి కూడా అయినా కానీ ఎగ్జామ్కి అటెండ్ అయితే అయ్యారు వీళ్ళందరికీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్గా నేను పరిగణించబడతానా లేదా అని ఫోన్ చేశారు సిస్టరు ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్స్ ఎలాకి వెళ్ళారు ఇంకా ఎగ్జామ్ ఆ యొక్క మనకి సెకండ్ రబాట్స్ ఎలాకి మెయిల్ కూడా చేశారు ఇలా తన ప్రయత్నం అయితే చాలా కష్టపడుతున్నారు కానీ వాళ్ళగితే వాళ్ళు ఒక్కటే చెప్పారు నెక్స్ట్ నోటిఫికేషన్కి చూసుకోండి ప్రజెంట్ అయితే మీకు ఎటువంటి మరి ఉపయోగం ఉండదు ఖచ్చితంగా మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్గా పరిగణించబడరు మీరు ఖచ్చితంగా మీరు ఈ యొక్క టెస్ట్కి అయితే వెళ్లాల్సిందే పీఈటికి అటెండ్ అయితే అవ్వాల్సిందే ఇంకా నో ఛాన్స్ అన్నారన్నమాట రిక్రూట్మెంట్స్ ఎలా వాళ్ళు ఇదంతా చాలా బాధాకరమైనటువంటి విషయం వాస్తవానికి ఎందుకంటే ఆ సిస్టర్ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినా అందులో మెరిట్ లేకపోవడం వల్ల స్టేషన్ మాస్టర్ మిస్ అయింది వేరే లెవెల్స్లోనే వల్ల స్కోర్ రాలేదు ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ బాగానే అటెండ్ అయినా కానీ తన లైఫ్లో జరిగినటువంటి చిన్న అదొక మరి అనుకోలేని సంఘటన వల్ల బోన్ బ్యాగ్ సర్జరీ జరగటము మరి తనకి ఎంత ప్రాబ్లం అయింది ఈ యొక్క మిస్టేక్స్ని అంటే మిస్టేక్ అని కాదు ఈ యొక్క ప్రాబ్లమ్ని చాలామంది కూడా ఫేస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అలాగే నేనేం చెప్పాలంటే ఇంకొక రైల్వే వాడు ఏం చెప్పాడంటే మీరు రన్నింగ్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాం కదా మనం బయట ఓకేనా రన్నింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా రన్నింగ్కి సంబంధించి ప్రా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇంజూరీ అయినా దెబ్బలు ఎగిలిన ప్రమాదం జరిగిన రైల్వే వాడికి ఎటువంటి సంబంధం లేదు ఓకేనా నేను రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా కదా అని వాడి మీద కే నా వాడి వల్లే నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది నాకు యాక్సిడెంట్ అయింది ఇలా కేసు అయితే వేయటానికి లేదు ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఓకేనా ఒకరి సజెషన్తో వెళ్ళండి నేను తర్వాత ఎలా ప్రాక్టీస్ అవ్వాలో కూడా చెప్తాను ఉమెన్స్కి మెన్స్కి ఇంకా అలాగే బాగా బాగా ప్రాక్టీస్ అవుతున్నటువంటి వాళ్ళు కొంచెం టైం మేనేజ్మెంట్ అయితే కుదరతలేదు అనేటువంటి వాళ్ళకు కూడా నేను కొన్ని వీడియోస్ అయితే తర్వాత చేస్తాను ఈ యొక్క గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క డౌట్ కనుక క్లారిఫై అయ్యిందనుకుంటే మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ నేను మీ న్యాయ వీడియోస్ జై ఇండియన్ రైల్వేస్